హలో ఫ్రెండ్స్, నేను మీ రేణుకా రెడ్డి. వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరా ఫ్యాషన్స్. ఈ వీడియోలో టైలరింగ్ చేసేటప్పుడు కటింగ్ చేస్తాం కదండి, అలా కటింగ్ చేసేటప్పుడు క్లాత్ మిగులుతూ ఉంటుంది. ఆ క్లాత్తో చిన్నపిల్లలకి ఆడపిల్లల బొమ్మలు ఉంటూ ఉంటాయి కదా, వాటికి లంగా, జాకెట్, పోనీ ఎలా కుట్టాలో ఈ వీడియోలో చూపిస్తాను. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి షేర్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇది వచ్చేసి ఆల్రెడీ బొమ్మకు కుట్టిన డ్రెస్సేనండి. బొమ్మలు వచ్చేసి ఒక్కొక్కటి ఒక్కొక్క కొలతతో ఉంటాయి కదండి. ఇప్పుడు బొమ్మను కొలుచుకొని దానికి లంగా, జాకెట్, ఓని ఎలా కుట్టాలో చూద్దాము. బొమ్మ ఫుల్ పొడవు వచ్చేసి 13 ఇంచులండి. ఫ్రాక్ కుట్టుకోవడానికి ఇలా ఫుల్ పొడవు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక షోల్డర్ వచ్చేసి 4 ఇంచీలు, చెస్ట్ వచ్చేసి 9 ఇంచీలు, అలాగే నడుము కూడా 9 ఇంచీలే ఉందండి. బ్లౌజ్ పొడవు వచ్చేసి 4 ఇంచీలు, కింద లంగా కోసం వచ్చేసి 10 ఇంచీలు, ఆర్మ్ హోల్ వచ్చేసి 4.5 ఇంచీ, నెక్ వచ్చేసి 1.5 ఇంచి. ఇలా బొమ్మకు కొలతలు తీసుకునైనా కుట్టచ్చు అండి, లేకపోతే అందాజుగా అయినా కుట్టచ్చు. ఈ పీస్లు వచ్చేసి బ్లౌజ్లో మిగిలిన క్లాత్లు అండి. ఇది వచ్చేసి లంగా కోసం తీసుకున్నాను. దీనికి మ్యాచింగ్లో ఇక్కడ గ్రీన్ ఉంది కదండి, అందుకని గ్రీన్ క్లాత్ తీసుకున్నాను. ఇది కూడా వేస్ట్గా మిగిలిన లైనింగ్ క్లాత్ అండి. లంగా కోసం వచ్చేసి బ్లౌజ్లో మిగిలిన క్లాత్ ఇలా కిందనే కాకుండా సైడ్న కూడా మిగిలి ఉంటుందండి. ఇప్పుడు ఇక్కడ కటింగ్ ఎక్కడైతే కింది వరకు ఉంటుందో అక్కడి వరకు చూసుకొని క్లాత్ను ఈక్వల్గా కట్ చేసుకోవాలి. ఇక్కడ క్లాత్ వచ్చేసి మీటర్ ఉందండి, మీటర్ కన్నా తక్కువ ఉన్నా సరిపోతుంది. ఒకవేళ బాడీకి మీకు పై వైపున రాకపోతే దీంట్లో సైడ్ను కూడా కట్ చేసుకోవచ్చు. లంగా పొడవు వచ్చేసి 10 ఇంచీలండి, పైన పట్టీకి 1/2 ఇంచి పోతే 9.5 ఇంచి పొడవు పెట్టుకోవాలి. ఈ 9.5 ఇంచి పొడవుకు క్లాత్ను కట్ చేసుకోవాలి. ఇక లైనింగ్ కూడా సేమ్ అలాగే మిగిలిన క్లాతే కాబట్టి ఇలా ఈక్వల్గా ఉండేట్టుగా చూసుకొని కట్ చేసుకోవాలి. ఇక బ్లౌజ్కి వచ్చేసి సైడ్న మిగిలిన క్లాత్ తీసుకున్నానండి. చెస్ట్ వచ్చేసి 9 ఇంచులు కదా, 9 ఇంచులలో 4వ భాగానికి ఇంకా కొంచెం లూజ్కు అలాగే ఖర్చు కోసం ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇక్కడ నేను వెడల్పు వచ్చేసి 3.5 ఇంచి తీసుకున్నాను. ఇక పొడవు వచ్చేసి 4 ఇంచులకి కుట్లలోకి 1 ఇంచి ఎక్స్ట్రా తీసుకొని 5 ఇంచులు పొడవు తీసుకున్నాను. షోల్డర్ వచ్చేసి 4 ఇంచీలు, దానిలో సగం 2 ఇంచులు తీసుకొని మెడ కోసం 3/4 ఇంచి గుర్తుపెట్టుకున్నాను. ఇక నెక్ పొడవు వచ్చేసి 1.5 ఇంచులు తీసుకున్నాను, ఆర్మ్ హోల్ వచ్చేసి 1.75 ఇంచులు తీసుకున్నాను. నెక్ రౌండ్ కోసం అలాగే ఆర్మ్ హోల్ దగ్గర కర్వ్ గీసుకోవాలి. ఇక బ్యాక్ పార్ట్ కోసం డబల్ ఫోల్డింగ్ మీద ఉక్సుల పట్టీకి, దారాల పట్టీకి ఉండేట్టుగా 1.75 ఇంచికి గుర్తుపెట్టుకొని దాని పక్కన ఈ ఫ్రంట్ క్లాత్ను పెట్టి పైన ఆర్మ్ హోల్ సైడ్ కిందికి 1 పాయింట్ పెట్టుకొని నెక్ దగ్గర నుంచి 1 పాయింట్ దగ్గరికి క్రాస్గా గీసుకొని గుర్తులు పెట్టుకున్న ప్రకారం అంతా కత్తిరించుకోవాలి. ఇక్కడ బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్ ఈక్వల్గా ఉంటాయండి. ఇక సైడ్కు తీసుకున్న క్లాత్ను ఇలా ఓపెన్ చేసుకోవాలి. ఇక హ్యాండ్ కోసం 2 మడతల మీద క్లాత్ను తీసుకొని పొడవు 2 ఇంచులండి, 2 ఇంచులకు 1 ఇంచి యాడ్ చేసి 3 ఇంచులకు గుర్తు పెట్టుకున్నాను. ఇక వెడల్పు వచ్చేసి 2.5 తీసుకున్నాను. ఇక్కడ హ్యాండ్ డౌన్ కోసం 1 ఇంచి తీసుకున్నాను. ఇక పైనుంచి 1 ఇంచి దగ్గరికి కర్వ్ కట్ చేసుకొని ఇలా హ్యాండ్ కింది నుంచి పైకి క్రాస్గా కట్ చేసుకోవాలి. హ్యాండ్స్కి పైన మిడిల్లో ఇలా కచ్చు పెట్టుకోవాలి. ఇక మెడపీస్ కోసం 1 ఇంచి వెడల్పుతో లైనింగ్ క్లాత్ తీసుకోవాలి. ఇక ఓనీకి వచ్చేసి ఇది కూడా బ్లౌజ్లో పీసేనండి. ఇది 80 పాయింట్లు కానీ మీటర్ కానీ ఉండొచ్చు. ఇక్కడ ఎక్స్ట్రాగా ప్లెయిన్ క్లాత్ ఉంది, దీన్ని కట్ చేసుకొని ఈ క్లాత్లో ఎక్కడైతే తక్కువ క్లాత్ ఉందో అక్కడి నుంచి మిగతాదంతా స్ట్రెయిట్గా కట్ చేసుకోవాలి. ఇక ఈ చివర క్లాత్ నీట్గా లేదని ఇక్కడ కూడా కత్తిరించానండి. ఇప్పుడు ఈ ఓనీకి చుట్టూ కుట్టుకోవాలి. ఇక్కడ వచ్చేసి ప్లెయిన్గా ఉంది కదండి, ఈ ప్లెయిన్ కూడా ఇలా లోపలికి మడిచి కుట్టుకోవాలి. ఎందుకంటే ఈ ఓనీకి చిన్న చిన్న కుచ్చులు వస్తాయి కదా, ఆ ప్లెయిన్ ఉంటే ఎక్కువ ప్లెయిన్ ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి. చూడండి, ఇటు సైడ్ ఏమో లోపలికి మడిచి కుట్టాను, మిగతాదంతా జిగ్జాగ్ చేశాను. దీనికి వచ్చేసి ఒక సైడ్ మాత్రమే బార్డర్ వచ్చిందండి. 2 సైడ్లు బార్డర్ కావాలంటే ఈ బార్డర్నే కట్ చేసుకొని 2 సైడ్లు వచ్చేట్టుగా కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ 1 సైడ్కే పెట్టేశాను అలాగే. ఇక లంగాకి వచ్చేసి కింద బార్డర్ వచ్చింది కాబట్టి దీంట్లో ఏది కుట్టిన అవసరం లేదండి. ఇక లైనింగ్కి వచ్చేసి 1 సైడ్ చిన్నగా మడిచి కుట్టుకోవాలి.
నడుం పట్టీ కోసం నేను ఇక్కడ డిజైన్ ఉన్న క్లాత్ తీసుకుంటున్నానండి. నడుం వచ్చేసి 9 ఇంచీలండి. దానికి లూజ్ కోసం కట్స్ కోసం 11 ఇంచీలు నడుము పొడవు తీసుకుంటున్నాను. వెడల్పు వచ్చేసి 2 ఇంచులు ఉంది. ఈ 2 ఇంచుల వెడల్పుతో ఈ క్లాత్ను కట్ చేసుకుంటున్నాను. దీనికి రాంగ్ సైడ్లో ఇలా కొంచెము మడిచి కుట్టుకోవాలి 2 సైడ్స్. ఇప్పుడు లైనింగ్ క్లాత్ను చిన్న చిన్న కుచ్చులు పెట్టుకుంటూ నడుం పట్టీకి సరిపోయేట్టుగా కుచ్చులను పెట్టుకోవాలి. సేమ్ అలాగే లంగా పై క్లాత్ను కూడా కుచ్చులు పెట్టుకుంటూ ఆ నడుం పట్టీ పైన ఉండేట్టుగా కుచ్చులు పెట్టుకోవాలి. లైనింగ్ను లంగాకు కలిపి కుట్టుకోవాలి. తర్వాత ఒక సైడు ఇలా చిన్నగా మడిచి కొంచెం కుట్టుకోవాలి. సేమ్ అలాగే ఇంకొక సైడ్ కూడా కుట్టేసుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత పట్టీ కోసం క్లాత్ కుట్టుకున్నాం కదండి, దానిని ఇలా రాంగ్ సైడ్ పెట్టేసుకొని కుట్టుకోవాలి. తర్వాత దీనిని పైకి తిప్పి పైవైపున ఇలా లోపలికి మడిచి మళ్ళీ పైన ఒక కుట్టు కుట్టుకోవాలి. తర్వాత క్లాత్ను ఇలా వెనక్కి తిప్పేసి కింది నుంచి పైకి 1/2 ఇంచ్ డిస్టెన్స్తో కుట్టుకుంటూ వచ్చి పైన ఇక్కడ రఫ్ చేసుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత దీన్ని తిరగదిప్పుకొని పైన ఉక్సు దారమైనా కుట్టుకోవచ్చండి, లేకపోతే దారంతో అయినా కుట్టేసుకోవచ్చు బొమ్మకి ఎక్కించిన తర్వాత. ఇక బ్లౌజ్కి వచ్చేసరికి లంగాకు మిగిలంగా క్లాత్ ఉంటుంది కదండి లైనింగ్, ఆ లైనింగ్నే అతికేసుకోవాలి. ఒకవేళ అది లేకపోయినా దానికి దగ్గరగా ఉండే కలర్ అయినా తీసుకోవచ్చు. దీన్ని ఇలా పెట్టేసి అతికేసుకోవాలి. ఇలా అన్ని అతుకులు వేసుకోవాలి. ఇప్పుడు ఉక్సులు పట్టి దారాలు పట్టి కోసం పెట్టాం కదా క్లాత్, ఆ సైడు ముందుగా కొంచెం మడిచి తర్వాత 3/4 ఇంచ్ దగ్గరికి మడిచి కుట్టుకోవాలి. అలాగే ఇంకొక పీస్ను కూడా కుట్టేసుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత వీటిని ఫ్రంట్ పార్ట్ మీద పెట్టేసి షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్కి మెడ పీస్ జాయిన్ చేసుకోవాలి. మెడ పీసు ఒక సైడ్ ఇలా చిన్నగా మడిచి కుట్టుకొని తర్వాత బ్లౌజ్ పైన స్టార్టింగ్లో కొంచెం మడిచి కుట్టి అలాగే చివరికి వచ్చిన తర్వాత చివర కూడా కొంచెం మడిచి కుట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని లోపలికి అంతా మడతేసుకొని ఆ లోపలి క్లాత్ చివర కుట్టు వచ్చేట్టుగా కుట్టుకోవాలి. హ్యాండ్స్ కూడా లైనింగ్ వేసుకొని కుట్టుకోవాలండి. తర్వాత కింద 2 మడతలతో చిన్నగా మడిచి కుట్టుకోవాలి. అలా 2 హ్యాండ్స్ ఫోల్డ్ చేసి కుట్టుకున్న తర్వాత వీటిని బ్లౌజ్కు జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి లోపల సైడ్ ఇలా హ్యాండ్స్ దగ్గర నుంచి 1/2 ఇంచ్ డిస్టెన్స్తో కిందికి కుట్టేసుకోవాలి. సేమ్ అలాగే ఇటు సైడ్ కూడా కుట్టేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్కి కింద 2 మడత మీద కొంచెం మడిచి కుట్టుకోవాలి. తర్వాత ఇక్కడ ఫ్రంట్లో 2 టక్స్ కుట్టుకోవాలి. బ్యాక్ సైడ్ వచ్చేసి ఉక్సులు దారాలైనా కుట్టుకోవచ్చండి. నేనైతే బొమ్మకి ఎక్కించిన తర్వాత దారంతో కుట్టాలని దీన్ని ఇలాగే వదిలేశాను. డ్రెస్ రెడీ అయిపోయిందండి. ఇక దీనికి ఏమన్నా కావాలంటే లేస్లు అలాంటివి కూడా కుట్టుకోవచ్చు బ్లౌజ్కి కానీ ఓనికి కానీ. ఇక దీనిని బొమ్మకు వేసిన తర్వాత ఇక్కడ సైడ్న ఉక్సు వేయకుండా వదిలేసాం కదండి, అక్కడ సూదికి దారం ఎక్కించుకొని కుట్టాను. అలాగే బ్యాక్ సైడ్ కూడా దారంతో కుట్టేశాను. ఆడపిల్లలకి వాళ్ళ బొమ్మలకు రకరకాల డ్రెస్సులు మారుస్తూ ఉండాలని వాళ్ళకి ఇష్టంగా ఉంటుందండి. దానికి తగ్గట్టుగానే మనం ఇంట్లో ఉన్న క్లాత్తో ఇలా ట్రెడిషనల్గానే కాకుండా మోడర్న్గా కూడా డ్రెస్సులు కుట్టివచ్చు. ఇటువంటి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.